వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సౌజన్య. ఇదిగోండి ఇవంతా ఏంటి పిండంట్లన్నీ అని చూస్తున్నారా? మా పెద్దమ్మాయి దగ్గరికి అయితే వెళ్తున్నానండి హైదరాబాదు. ఏంటంటే అక్కడ ఇప్పుడు శివుడిది ప్రోగ్రామ్ ఉంది కదండి, కోటి దీపోత్సవం, దానికైతే పాసులు తీసుకుందనమాట. అందుకనే బయలుదేరటానికి ఇంకా అన్ని పిండొంట్లు అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చేసుకొని తీసుకెళ్ళాలి కదండి, ఇంకా అందుకని చెప్పేసి కొనుక్కోవాలనుకోండి. కొని తీసుకెళ్ళాలంటే పిల్లలు ఎలా కొనుక్కుంటారు, మనం వెళ్ళేటప్పుడు కూడా కొనుక్కొని తీసుకెళ్తే ఏం బాగుంటుంది. అందుకని చెప్పి మా అమ్మాయి కోసం చక్రాలు చెక్కలు కొంచెం మైసూర్పాక ఎలా చేసుకొని తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇంక ఇదిగోండి అమ్మ, నేను, మల్లేశ్వర అక్కాయి, మా అమ్మాయి, లక్ష్మక్క అందరం కలిసి పిండి వంటలు అయితే మొదలు పెట్టుకున్నాము. మా అమ్మాయి కాలేజీ నుంచి వచ్చి చక్రాలు తిప్పుతానని చెప్పి కూర్చుంది మా దగ్గర. చూడండి ఎలా తిప్పుతుందో, బాగానే తిప్పిందండి చక్రాలు. ఒక 4-5 చక్రాలు తిప్పేసింది, బాగానే బాగా చేసింది. పిండి అయితే కల్పిస్తుంది అమ్మ, ఇంకా చక్రాలు అయితే తిప్పుతుంది. అక్క అయితే అన్నీ చెప్తా ఉంది. అక్కకి హెల్త్ బాగాలేకపోయినా సరే కొంచెం అంటే ఎలా ఎంత వేయాలి ఏంటి క్వాంటిటీ చెప్పిందనమాట అన్నీ అక్కడ కూర్చొని మాకు. ఇంకా మేమైతే చేస్తూ ఉన్నాము. ఇంకా నేనైతే అవి అన్నీ తీసి సర్దుతున్నానమాట బకెట్లకి, వాటికి పెట్టేయాలి. ఎందుకంటే పొద్దున్నే మార్నింగ్ వెళ్ళాలి పలనాడికి, అందుకని చెప్పేసి అన్నీ నైటే సర్దుకోవాలి. ఇదిగోండి ఇంకా ట్రైన్ తెల్లారి వచ్చేసాము, ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవడానికి. అమ్మ, అక్క, నేను, విజయ, కీర్తి 4 అయితే వెళ్తున్నామండి, 5. ఇంకా అక్కడికైతే హైదరాబాద్ వెళ్ళాక మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దిగి ఎలా వెళ్ళాలి ఏంటని లొకేషన్ అంతా కీర్తికి అయితే పెట్టింది మా పెద్దమ్మాయి. ఇంకా అక్కడికి వెళ్ళాక మా అమ్మాయిని పరిచయం చేస్తా వచ్చేయండి. ఇంకా మేమైతే అక్కడ ఇదిగోండి స్టేషన్కి దగ్గరగా వచ్చాం, సికింద్రాబాద్లో దిగేసి. ఇంకేం చేసామంటే సికింద్రాబాద్ దగ్గర అస్సాం టీ పొడి కావాలని మా అక్క అయితే అడిగింది, వెళ్ళి అస్సాం టీ పొడి కొనేసుకున్నాము అక్కడ. ఇంకా అల్ఫా హోటల్ ఉంది కదండి, అక్కడ అల్ఫా హోటల్లో టీ పొడి అనమాట అది. ఇంక ఇదిగోండి మా అమ్మాయి దగ్గరికి అయితే వచ్చేసాము. మా పెద్దమ్మాయి అంటే ఇదిగోండి మక్క, నేను, మక్కయ్యకి ఒక కూతురు, నాకు ఒక కూతురు. అందుకని చెప్పి నా పెద్ద కూతురు అంటాను, ఎందుకంటే తన గుంటూరులోనే చదువుకుంది, బాగా ఎక్కువ అలవాటు అనమాట నాకు. ఇంక అందుకని నా పెద్ద కూతురు కీర్తి, నా చిన్న కూతురు అనమాట. ఇదిగోండి మక్క, కాకపోతే మక్కే చిన్నపిల్లలాగా ఉంటుందండి, నేనే పెద్దదానిలాగా ఉంటాను, ఇంకొంచెం వెయిట్ ఎక్కువ కదా అందుకని. ఇదిగోండి మా అమ్మాయి దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాం ఇల్లు, ఇప్పుడే నేను వచ్చానండి. ఇల్లు అంతా చూపిస్తారండి, ఎంత నీట్గా పెట్టుకుందో ఇల్లు అంతా, చాలా నీట్గా ఉంచుకుంది ఇల్లు. అస్సలు ఎప్పుడు నేర్చుకున్నావు పని అంతా అని చెప్పి ఆశ్చర్యపోయాను నేనైతే. చాలా నీట్గా ఉంచుకుంది ఇల్లు అయితే. వచ్చేయండి చూద్దాం, ఇది పూజ కదంటే ఎంత నీట్గా చక్కగా పూజ చేసుకుంది. మేము వెళ్ళేసరికి వంటలు కూడా చేసేసిందండి, చూడండి ఎంత చక్కగా దీపారాజన చేసుకుంది. ఇదిగోండి వంటగదిలో అయితే అక్క ఏం చేసిందంటే మష్రూమ్స్ తీసుకొచ్చింది అనమాట అక్కడి నుంచి వినుకొండలో. ఇంకా తీసుకొచ్చింది, ఝాన్సీ తింటది ఇష్టం అని చెప్పేసి. ఇదిగోండి ఇది హాలు, ఇదంతా కూడా హౌస్ మొత్తం తీస్తున్నారు అనమాట మా అమ్మాయి వాళ్ళ ఇల్లు. బుద్ధుడిని భలే పెట్టింది చూడండి, చిన్న బుద్ధుడు పెద్ద బుద్ధుడు ఎంత బాగున్నారో అక్కడైతే. ఇంక ఇదంతా ముందు హాల్ అనమాట, ఇది టీవీ పెట్టుకునేది. ఇంకా వంటగది ఇదంతా డైనింగ్ హాల్, డైనింగ్ హాల్లో వచ్చేసి ఫ్రిడ్జ్ అయి పెట్టుకుంది, అంటే కొత్తగా మ్యారేజ్ అయింది. చూడండి 7 ట్రీ అంటే ఎంత బాగుందో, దాని ముందు బుద్ధుడిని పెట్టింది. ఇదిగోండి ఇంకా మష్రూమ్స్ అయితే కట్ చేస్తున్నారు అక్కను అమ్మ కర్రీ చేయడానికి. అయినా ఝాన్సీ వంట అంతా చేసింది. ఇవేంటంటే నాటు పుట్టగొడుగులు కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టినా విచ్చుకుపోతాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి మేము వెళ్ళగానే వండేసాం, కానీ మా కోసం చూడండి ఎన్ని ఐటమ్స్ చేసేసిందో. బెండకాయ ఫ్రై చేసింది, పుదీనా పచ్చడి చేసింది, దోసకాయ పప్పు వండేసింది. చాలా బాగున్నాయండి వంటలు అయితే. ఇంక ఇదిగోండి పెరుగు కూడా తోడబెట్టింది, రైస్ వండేసింది వేడి వేడిగా, ఇంకా అన్నీ రెడీగా పెట్టేసింది మాకు. ఇంకా కాకపోతే మేము వెళ్ళే అమ్మటే తినటానికి కూడా ఎందుకంటే ఆగాము తినకుండా, ఎందుకంటే మష్రూమ్ కర్రీ చేసుకుందాము ఇంకా అని చెప్పేసి. ఝాన్సీకి ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాం కదా, అదిగోండి కర్రీ అయితే చేస్తున్నారు అక్కనమ్మ. అవన్నీ కొంచెం క్లీనింగ్ చేస్తుంది అమ్మ, అక్కేమో దానికి సంబంధించినవి అన్నీ కట్ చేసి కూర అయితే తాలింపేస్తుంది అనమాట. ఇంకా నేను ఈ లోపు ఏంటంటే ఇల్లంతా కూడా చూపిస్తున్నాను మీకు, ఝాన్సీ నేను కలిసి.
ఇదిగోండి, ఇదేమో ఒక ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అన్నమాట. రెండు బెడ్రూమ్స్, చాలా బాగుంది. ఇల్లు కూడా చాలా నీట్గా ఉంచుకుందండి. ఇదిగోండి మా బ్యాగులన్నీ అక్కడ పెట్టేసుకొని, ఇంకా ఇదిగోండి ఇది ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇల్లు చాలా బాగుంది, నీట్గా ఉంచుకున్నావు ఝాన్సీ అని అయితే అన్నాను నేను. ఇక్కడ మా ఝాన్సీకి సర్ప్రైజ్ ఇచ్చామండి. ఏంటంటే నేను పిండొంటలు చేస్తున్నట్టు కూడా తనకు తెలీదు, అన్నీ కొనుక్కొస్తాను ఓపిక లేదని అయితే చెప్పాను. కానీ తనకు తేగానే సర్ప్రైజ్ అయిందనమాట. ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే మక్కని రమ్మందంట, తను నేను రాలేను కుదరదందంట. వాళ్ళ మమ్మీ వచ్చేసరికి ఇంకా పెద్ద సర్ప్రైజ్ అయిందనమాట. తను వచ్చేదాకా చెప్పలేదు రావటం కుదరదు ఝాన్సీ అని చెప్పేసి అనింది. ఇంకా మక్క కూడా వచ్చేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా సర్ప్రైజ్ అయిందనమాట ఝాన్సీ. నిజంగా తనైతే చెప్తుంది, ఎంత ఆనందంగా చెప్తుంది, ముగ్గు కూడా వేస్తున్నాను పిన్ని నేను, భలే వేస్తున్నానని చెప్పి అయితే అంటుంది. అసలు వాళ్ళ మమ్మీని చూడగానే ఎంత ఆనందం వేసిందో ఝాన్సీకి, చాలా అసలు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది. ఇంకా తను ముగ్గేసిందంట, నాకు చూపించాలని చెప్తుంది, రోజుకు ఒక ముగ్గేస్తుందంట. అమ్మా నువ్వేనయ్యం చక్కగా నేర్చుకొని ముగ్గులు వేస్తున్నావు, నాకు అసలు రావంటే రాపిని చూపిస్తానని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళి అయితే ముగ్గు చూపిస్తుంది చూడండి. అది కూడా ముగ్గేసిందంట, చాలా బాగుందండి, ఎంత బాగా వేసిందో చూడండి. అందుకే నేను వీడియో తీసుకున్నాను. కొత్తగా నేర్చుకుంటుంది, చాపరీసులు తెప్పించుకొని మరి అది ఫోన్ చూసుకొని అసలు ఎంత నీట్గా చూడండి, పెయింట్ వేసినట్టు వేసింది, చాలా బాగుంది ముగ్గు ఇంటి ముందు, చాలా బాగుందని చెప్పి అయితే అన్నాము అమ్మాను నేను. ఇంకా అలా అయితే ఇప్పుడు ఇంకా అభి అయితే మా అల్లుడు గారు వస్తారండి డ్యూటీ నుంచి, అక్కడ ఫార్మసీ కంపెనీలో చేస్తాడు. ఎదుగండి వచ్చేసాడు, రాగానే వీడియో తీసుకుంటున్నాను. అభి ఝాన్సీ నవ్వుకుంటున్నారు వీడియో తీసుకుంటున్నారని. అదిగండి మా అల్లుడు గారు చాలా అంటే చాలా మంచోళ్ళండి, అసలుకి చాలా కలిసిపోతారు మాతో, ఒక కొడుకులాగే ఉంటారనమాట మాతో. ఇంకా అలా అయితే మా ఝాన్సీ దగ్గరికి వెళ్ళాము కోటి దీపోత్సవానికి వెళ్ళాక, మళ్ళీ అది కూడా వీడియో తీసి పెడతాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.